नमो वेंकटेशा पायाद विश्व साक्षी प्रभुरखिल जगत कारण शाश्वत पाद प्रहवाघराशि प्रशमन निभृतांबोधर प्राभवो व्यक्ता व्यक्तस्व दुराधिगम సరసి దీక్షా విహార ఈ సమస్త చరాచర ప్రపంచానికి కారణమైనవాడు శాశ్వతుడు ఆయన ఈ విశ్వానికి జనుల యొక్క పుట్టుటకు సాక్షిభూతంగా ఉండేటువంటి ఆ స్వరూపంలో ఉన్నటువంటి ఆయన యొక్క శిశలైన తత్వం కష్టంతో తప్ప సులభ సాధ్యం కానటువంటిది నిత్యం యోగీశ్వరుల చేత ధ్యానింపబడేది అయినటువంటి ఆ పరమాత్మ యొక్క పాదాలను నన్ను ఆశ్రయిస్తున్నాను ఆ పరమాత్మ నన్ను నిరంతరం రక్షించుగాక పాయాక్షించుగాక అని ఆయన ప్రార్థన చేసుకుంటూ కలియుగ ప్రత్యక్షదేవమైనటువంటి తిరుమల శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో ఈ ప్రాతకాలీన ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం మత్స్యపురాణాన్ని పరిశీలించుకుంటూ ఉన్నాం అందున త్రిపురాసుర సంహార ఘట్టాన్ని మనం పరిశీలించుకుంటూ ఉన్నాం అందున పతాక స్థాయి కూడా చేరాం ఈ మత్స్యపురాణంలో మరొక విశేషం అన్నది ఈ వ్రతాల వరుసలో శివ చతుర్దశి వ్రతం అనే ఒక వ్రతాన్ని తెలిపింది తొంభై ఐదవ అధ్యాయంలో ఈ వ్రత ప్రస్తావన వచ్చింది సాధారణంగా చతుర్దశి తిథి నాడు ఈ వ్రతాన్ని శివుణ్ణి ఉద్దేశించి చేయాలి అని కనిపిస్తున్నది నారద మహర్షి ఒకసారి కైలాసంలో పరమశివుడి దగ్గరికి వెళ్ళి ఏ పూజను చేయడం వల్ల సునాయాసంగా మనుష్యుడు జ్ఞానాన్ని పొందుతాడో ముక్తిని పొందుతాడో అలాగే కావలసిన కోరికలను తీర్చుకోగలడో అటువంటి ఏదైనా చెప్పు భగవన్ భూత భవ్యేష తథాన్యపిృుతం భుక్తి ముక్తి ఫలా ఫలాయాలం తత్పునర్వక్తుమర్హసి అటువంటి గొప్పదైన వ్రతాన్ని చెప్పు దేన్ని చేయడం వల్ల అన్ని కోరికలు సహజంగా సిద్ధిస్తాయో సులభంగా ఉండేదే ఉండాలి అని అడిగాడు ఇదే మాట ఒకనొక సందర్భంలో నారదు నందీశ్వరుడు నన్ను అడిగాడయ్యా నేను నందీశ్వరుడికి చెప్పాను నువ్వు వెళ్ళి నందీశ్వరుడిని అడుగు ఆయన నీకు విస్తారంగా చెబుతాడు అన్నాడు పరమేశ్వరుడు సరే నారదుడు నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి తన ఇదే ప్రశ్నను వేశాడు అప్పుడు నందీశ్వరుడు ఏ వ్రతాన్నైతే నారద మహర్షికి చెప్పారు అదే విషయాన్ని మత్స్యస్వామి ఈ వైవస్వత మనువుకి బోధిస్తున్నట్టుగా ఈ పురాణం కనిపిస్తున్నది ఈ విశేషించి మార్గశుక్ల త్రయోదశి నాడు ఒంటిపూట భోజనం చేసి ఆ మరునాడు చతుర్దశి నాడు శివుణ్ణి ఆరాధించాలి అని ప్రాథమికంగా చెప్పి ఆ చతుర్ విశేషించి ప్రతీ నెలలో కూడా ప్రతీ నెలలో కూడా రెండు చతుర్దశులు వస్తాయి ఆ చతుర్దశి నాడు పొగలంతా ఉపవసించి సాయంకాలం పూట శివుణ్ణి యథోచితంగా అర్చన చేయాలి శివారాధన చేయాలి అంతకన్నా విశేషంగా ఏం చెప్పలేదు చతుర్దశీషు సర్వాసు దర్శనం ఏతు మాసే విశేషా మాస్ మాసే విశేష తాన్ని బోధ క్రమాదిహా అని మరొక విశేషం చెబుతున్నాడు ప్రతి చతుర్దశి నాడు పొ ఉపవసించి సాయంకాలంలో ప్రదోషకాలంలో ఆ పరమశివుని ఆరాధన చేయాలి ఆరాధన చేసే విశేషాన్ని ఎక్కువగా ఏమీ చెప్పలేదు ఆ సద్యోజాత పుష్పాలతో ఆనాడు సంపాదించిన పుష్పాలతో ఏవైతే శివ పూజకు అర్హమైనవో అటువంటి పుష్పాలతో ఆ స్వామిని ఆరాధించాలని నేను కనిపిస్తున్నది విశేషించి పన్నెండు మాసాలలో పన్నెండు రకాలైన పేర్లతో ఆ స్వామిని ఆరాధించాలి అని ఈ పురాణం చెబుతున్నది దాంట్లో ఈ జ్యేష్ఠమాసంలో మాసంలో పశుపతిహి అనే పేరుతో స్వామిని పిలవాలట ఆ పశుపతి ఏ నమ అనే నామంతో ఆ షోడశోపచార పూజ ఆయనకు చేయాలి ఇది చేసినట్లయితే ఇలా గనక ఒక సంవత్సరం కాలం పాటు పన్నెండు నెలలు ఇరవై నాలుగు చతుర్దశలను చతుర్దశులలో ఇలా శివారాధన చేసినట్లయితే విశేషించి ఏమీ విధానమేమి పెద్దగా చెప్పట్లేదు శివలింగానికి పంచామృతాది అభిషేకాలు ఇత్యాది యథోచితమైన అభిషేక అభిషేకాలు యథోచితమైన పూజ అంతే చెప్పబడుతున్నది కానీ ఇరవై నాలుగు చతుర్దశలు గనక అతను చేసినట్లయితే అనేన విధిన్నాయస్తు కురియా శివచతుర్దశీ సోష్మేధ సహస్రస్య ఫలమాప్నోతి మానవ బ్రహ్మత్యాధికం కించిత్ వ్యత్రాముత్రం పితృభిర్భ్రాతృభిర్వాపి తత్సర్వం నాశమాప్నుయాత్ అని చెప్పారు సాధారణంగా వంద అశ్వమేధయాగాలు చేస్తే దేవేంద్ర పదవి లభి లభిస్తుంది అంటే స్వర్గాధిపత్యం లభిస్తుంది కానీ ఇలా ఇరవై నాలుగు చతుర్దశులు ఆ పరమశివుణ్ణి ఆరాధన చేసినట్లయితే వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితాన్ని పొందుతాడు అతను ఇహ పరలోకాలలో సుఖాన్ని పొందుతాడు అతను కాదు కాదు అతల తల్లిదండ్రులు సోదరులు అలాగే సంతానము చేసిన పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి అని చెప్పి దీర్ఘాయుర ఆరోగ్య కులాన్న వృద్ధి అత్రాక్షయాముత్ర చతుర్భుజత్వం గణాధిపత్యం ది వికల్ప కోటి శతాన్యుషిత్వా పదమేది శంభో అని గొప్పదైన ఫలాన్ని చెప్పారు దీర్ఘాయుని పొందుతూ ఉంటాడు ఆరోగ్యాన్ని పొందుతూ ఉంటాడు ఉన్నతమైన స్థానాన్ని పొందుతూ ఉంటాడు అన్న సమృద్ధిని పొందుతూ ఉంటాడు అలాగే గణాధిపత్యం లోకంలో ఉండేటువంటి గణాలకు ఆధిపత్యం అంటే అతను నాయకుడు అయ్యే అవకాశం నాయకుడుగా వెలుగుతూ ఉంటాడు అలాగే స్వర్గలోకంలో సుమారు కల్ప కోటుల కాలం పాటు కోటి కల్పాల కాలం పాటు ఆయన జీవనాన్ని కొనసాగిస్తాట అంత గొప్పదైన వ్రతం ఈ శివ చతుర్దశి వ్రతం చు చాలా తెలిగ్గా ఉంది ఒకటే కష్టం ఇరవై నాలుగు చతుర్దశిలో నియతంగా చేయాలి అని అదొక విశేషం కనిపిస్తున్నది ఇక మన మత్స్యపురాణంలోకి మనం ప్రవేశించుకున్నట్లయితే ఈ త్రిపురాసుర సంహార ఘట్టంలోకి ప్రవేశించుకున్నట్లయితే నిన్నటి రోజున మయుడు అనే రాక్షసుడి దగ్గరికి ఎవరైతే ఈ త్రిపురాలకు అధినాయకుడుగా వెలుగుతూ ఉన్నాడో ఆ రాక్షసుడి దగ్గరికి మంచి మాటలు అతనికి చెప్దామనే ఉద్దేశ్యంతో నారదుడు అనే ఒక మహర్షి ఆయన దగ్గరికి వెళ్ళాడు అని చెప్పుకున్నాం నారద మహర్షి చాలా గొప్పవాడు దాంట్లో ఎటువంటి సందేహము లేదు ఆ నారద మహర్షి సుమారు కల్ప ఒక కల్పం పాటు తపస్సులు చేసి అంత గొప్ప స్థానాన్ని పొందాడు ఒకరోజు మనం చెప్పుకున్నాం సాధకుల్లో పరమశ్రేష్ఠుణ్ణి ఋషి అనుకు ఋషి అని పిలిచాం ఆ ఋషులలో ఉత్తమమైన వాణ్ణి రాజర్షి అన్నాం అంతకన్నా ఉత్తమమైన వాణ్ణి మహర్షి అనుకున్నాం అంతమైన అంతకన్నా ఉత్తమమైన వాణ్ణి దేవ్ బ్రహ్మ అని పిలుచుకున్నాం అంతకన్నా గొప్పవాణ్ణి దేవర్షి అని పిలుచుకున్నాం దేవర్షి అనే పదానికి అర్థం కూడా ఒకరోజు చెప్పుకుంటూ ఒక జీవి ఈ క్షణంలో ఇక్కడ ఈ విధంగా ఎందుకు ఉన్నాడు అతని జన్మల వరసలో ఏ పుణ్య విశేషం చేత ఈ సన్నివేశం జరుగుతోంది ఈ జీవి రాబో కాలాల్లో ఏ ఏ రకమైన కృ పనులు చేస్తాడు ఆ ఫలాల్ని ఎప్పుడెప్పుడు ఫలితాలను అందు పొందుతాడు అనే సమగ్రమైన విజ్ఞానం కలిగిన ఋషులను దేవఋషులోని పిలుస్తారు ఇంచుమించు పరమాత్మకు లేక సృష్టికరతైన బ్రహ్మకు ఉండేటువంటి జ్ఞానం వాళ్ళకుంటుంటుంది అది వాళ్ళకి ఈ నారదాది మహర్షులకు అది సాధ్యం అటువంటి దేవర్షులలో ఈ నారద మహర్షి చాలా గొప్పవాడు పరమశాంత స్వభావి నిరంతరం లోకానుగ్రహ కాంక్షి మనం అనేక వ్రతాలను చూస్తూ ఉంటాం అనేక వ్రతాల ఉగమం మొత్తం కూడా ఈ నారద మహర్షి వల్లే ప్రారంభమవుతున్నది నారద మహర్షి ఈ లోకంలో ఉండే జనాల యొక్క కష్టాన్ని భరించలేక ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఏదో సులభ సులభోపాయాన్ని తెలుసుకుని ఈ మనుషులకు ఉపదేశం చేస్తూ ఉంటాడు అని అనే చోట్ల కనిపిస్తుంటుంది మరొక గమ్మత్తైన విషయం ఏమిటంటే నేను కూడా చెప్పుకున్నాం ఈ నారద మహర్షిని ద్వేషించే వ్యక్తులే లేరు ఇటుపక్క దేవతలు ఆయనను గౌరవిస్తారు మహర్షులు గౌరవిస్తారు మనుష్యులు గౌరవిస్తారు అలాగే గంధర్వాదులందరూ గౌరవిస్తారు విశేషించి రాక్షసులు కూడా గౌరవిస్తారు రాక్షసులకి దేవతలు అంటే పరమద్వేషం అందున శ్రీమన్ మహావిష్ణువు అంటే మహాద్ మహాద్వేషం ఆయనను నామస్మరణ చేస్తేనే వాళ్లకు సహ వాళ్ళు సహించలేరు కానీ ఆ నిరంతరం నా ఆ నా నారాయణ నామస్మరణ చేసేటువంటి ఆ నారద మహర్షిమే ఎందుమాత్రం పరమ గౌరవ పరమ గౌరవంతో ఉంటారు ఆయన ఆయనపై భక్తి శ్రద్ధలతో ఉంటూ ఉంటారు ఎందుకు ఆయన యొక్క సమతాభావన అంత పెద్దది అంతర్బహిష్తత్సర్వం వ్యాప్యనారాయణ స్థిత అనే వేదంలో చెప్పినట్లుగా వాసుదేవ జ్ఞానం పరిపూర్ణంగా తెలుసుకున్నవాడు ఆ వాసుదేవ స్థితిని అనుభవిస్తున్నటువంటి సాధకుడు ఆయనకు ఒకడు ద్వేషుడు లేడు ఒకడు ప్రియుడు లేడు ఈ నారద మహర్షికి ఆయన సత్వగుణం అంత పూర్ణ స్థాయిలో ఉంది ఆయన ఆయనను చూస్తేనే ఆయన ఎందు అందరికీ స్నేహాతిశయం పుడుతుంది మనం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం మహర్షులు ఏకాంతంగా అడవిలలో క్రూర మృగాల మధ్యలో తపస్సు చేసుకుంటూ ఉంటారు వాళ్లకు క్రూరమైన మృగాలతో బెడద లేదా అని దానికి మనం సమాధానం కూడా చెప్పుకున్నాం వాళ్ళ యొక్క సత్ సాత్విక స్థితి అంత పెద్దదిగా ఉంటుంది వాళ్ళ చుట్టూ తా ఉండేటువంటి జంతువులకు కూడా ఆ సాత్విక స్థితి ఆ క్షణంలో ఆ ప్రాంతంలో అబ్బుతూ ఉంటుంది అందుకనే మహర్షుల ఆశ్రమాలలో పరస్పర విరుద్ధమైన జంతువులు కూడా పరమ స్నేహంగా కనిపిస్తూ ఉంటాయి అని మనం చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటాం అటువంటి స్థాయిలో పరమోత్కటమైన స్థానం ఈ నారద మహర్షిది కాబట్టి ఆయనను ద్వేషించే వ్యక్తులే లేరు అందరూ ఆయనను గౌరవిస్తుంటారు ఆదరిస్తుంటారు అలా ఈయన త్రిపురాల్లోకి వెళ్ళాడు ప్రతి రాక్షసుడు కూడా ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాడు చివరికి మయ ప్రాసాదానికి వెళ్ళాడు మయుడున్న గదికి వెళ్ళాడు మయు మయుడు మయుడు అనే రాక్షసుడు కూడా చాలా ఎత్తైనటువంటి బంగారమయమైనటువంటి సింహాసనాన్ని ఏర్పాటు చేశాడు అక్కడ ఈయన కూర్చుని ఉన్నాడు కూర్చుని ఆయనకు కుశల ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు ఇంతలో మయుడు నారద మహర్షి మీరు త్రికాల జ్ఞానులు మీకు తెలియంది తెలియందంటూ ఏమీ ఉండదు ప్రతి విషయం తమకు తెలుసు నేను రాక్షసుల యొక్క పరిరక్షణ కోసం ఈ మూడు నగరాలను సృష్టించాను బ్రహ్మగారి ఆశీస్సులతో సృష్టించాను ఈ నగరాలను పరమశివుని యొక్క అనుగ్రహంతో పరిరక్షిస్తున్నాను కనుకనే ఆయనను నిత్యం ఉపాసన చేస్తూ ఉన్నాను కానీ దౌర్భాగ్య విషం వల్ల ఈ నగరాల్లో చాలా ఉత్పాతాలు కనిపిస్తున్నాయి చాలా ఘోరాది ఘోరమైన ఉత్పాతాలు కనిపిస్తున్నాయి దుస్వప్నాలు కనిపిస్తున్నాయి ఎంతటి కనిపిస్తున్నాయంటే ఏవైతే విజయ పతాకాలుగా నేను ఇంటిపై ఉంచుకుంటూ ఉన్నానో ఆ పతాకాలు అకారణంగా పెరిగిపోతున్నాయి అంటే గాలి రావట్లేదు కర్ర కూడా చాలా గట్టిగానే ఉంటుంది కానీ ఉన్నట్టుండి ఆ విజయధ్వజాల కింద పడిపోతున్నాయి ఇది చాలా దుశ్య అలాగే గొడుగులు పడిపోతున్నాయి ఏవైతే రాజలాంఛనాలో ఏవైతే శుభలాంఛనాలో అవన్నీ కూడా అకారణంగా కింద పడిపోతూ ఉన్నాయి ఇలా ఇటువంటి దుశ్య జరుగుతూ ఉన్నాయి నువ్వు త్రికాల జ్ఞానవి దేవర్షివి కదా ఏం జరిగిందో ఏం జరగబోతోందో మాకు తెలియజేయి అని అడిగా అడిగాడు అప్పుడైనా నారద మహర్షి ఆ మయుడితో చెబుతున్నాడు రాజా నువ్వు చాలా ధర్మాత్ముడివి అనుకుంటున్నావు కానీ నువ్వు ధర్మ నువ్వు ధర్మాత్ముడివి కావు ఏమిటి అంటే ధర్మం అంటే ఏమిటి అంటే దానికి చెబుతూ ధర్మేది ధరణే ధాతు మాహాత్మ్యే చైవ పఠ్యతే ధారణాచ మహత్వేన ధర్మ ఏష నిరుచ్యతే స ఇష్ట ప్రాపకో ధర్మ ఆచార్యరుపదిష్యతే ఇతరష్ట ఫలం ఆచార్యై నోపదిష్యతే అని వరుసగా తొమ్మిది శ్లోకాలతో ధర్మము అంటే ఏమిటి అనే అంశాన్ని వివరణ చేశాడు మనం చాలాసార్లు అనుకున్నాం ఏది ధర్మము అంటే ఏదైతే మనిషిని నిలబడుతుందో అది ధర్మము దేనిని ఆచరించడం వల్ల మనిషి పై పైకి వెళతాడో అది ధర్మం పైపేపు కొలడం అంటే అతని అతని ఎందు ప్రజలకు గౌరవ బుద్ధి కలుగుతుందో అతను అత్యున్నత స్థితులకు పొందుతూ ఉంటాడో అది దేనిని ఆచరించడం వల్ల ఈ రెండు సిద్ధిస్తూ ఉంటాయో అది ధర్మము దేని ఆచరించకపోవడం వల్ల అతను జనాల్లో చులకనైపోతూ ఉంటాడో అసమర్థుడిగా పేరు తెచ్చుకుంటూ ఉంటాడో అతని యొక్క కార్యక్రమాలు సిద్ధించవు అది ధర్ అది ధర్మము ఏవైతే దేన్ని ఆచరించడం వల్ల కనిపించినది ఒకటి పొట్టి మనకు హితం చేస్తూ ఉంటుందో దాన్నే మనం అదృష్టము అని పిలుస్తూ ఉంటాం దృ అదృష్టమంటే కనిపించినది మనం పూజ చేసామనుకోండి ఆ పూజ యొక్క ఫలితం మనకు ఆ క్షణంలో కనిపించదు పుణ్యం పుడుతుంది అని చెప్తాం ఆ పుణ్యం మనకు మేలుని చేస్తుంటుంది దేన్ని ఆచరించడం వల్ల కనిపించని వస్తువు పుట్టి మనకి మేలుని చేస్తుంటుందో అది ధర్మము అలాగే ఏదైతే మన కోరికలను తీరుస్తుంటుందో అది ధర్మము అని వరుసపెట్టి చెబుతూ నువ్వు ఇంతవరకు నేను ధర్మాత్ముడిని అని చెప్పుకుంటున్నావు నువ్వు ధర్మాత్ముడివి కావు ఒక మంచి మంచి పని అయితే చేశావు రాక్షస నువ్వు సహజంగా రాక్షసుడివి కాబట్టి నీ రాక్షస వర్గం నాశనం కాకూడదు వాళ్ళు సుఖంగా ఉండాలనే ఒక తాపత్రయంతో వాళ్ళ యొక్క క్షేమం కోసం పరుల యొక్క క్షేమం కోసం నువ్వు తపస్సులు చేశావు పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందావు శత్రు దుర్భేద్యమైనటువంటి మూడు నగరాలను పొందావు చాలా కాలం పాటు ధర్మబద్ధమైన పరిపాలన చేశావు అది కూడా చెప్పుకున్నాం కృతయుగపు ప్రారంభ కాలంలో ఉండే మహర్షులలే మహర్షులేనా వీళ్ళు అన్నంత గొప్పగా ఈ తమోగుణ ప్రధానమైన రాక్షసులను పరిపాలన చేశావు కానీ ఎప్పుడైతే కలిప్రవేశించాడో క్రోధము కలహము అలాగే అత్యాశ లోభము అనేవి మూడు లోపలికి ప్రవేశించాయో అప్పటిదాకా అణిచిపెట్టుకున్నటువంటి తమో గుణం ఒక్కసారి వీళ్ళలో పెళ్ళుబొక్కింది ఆ డ్యామ్ తెరిచినప్పుడు నీళ్లు ఒక్కసారి ఉధృతిగా వచ్చినట్లుగా వీళ్ళ యొక్క తమోవేశం తమ ఆవేశం పూర్తి స్థాయిలో ఒకేసారి పైకి పైకి పొంగింది దాంతో వీళ్ళు ఘోరమైన రాక్షసులుగా మారిపోయారు నీ ఎదురుకుండానే మారిపోతున్నా నీ ఎదురుకుండానే వీళ్ళు అకృత్యాలు చేస్తున్నా ధర్మబద్ధమైన పనులు చేయకపోగా ఎదిరిల్లి అధర్మాలను చేస్తూ అకారణంగా పరహింసలు చేస్తున్నప్పటికీ కూడా నా వాళ్ళు అనే ఒకే అభిప్రాయంతో నువ్వు ఉపేక్ష దృష్టితో ఉన్నావు ఇంచుమించు వాళ్ళు చేస్తున్న పని దాని పనిని నువ్వు అనుమోదిస్తూ ఉన్నావు ఒప్పుకుంటూ ఉన్నావు ఎందుకంటే సహజంగా నువ్వు కూడా రాక్షసుడివే కాబట్టి నువ్వు ధర్మాన్ని ఆచరించినట్ట ఆచరించనట్ట నువ్వు ధర్మాన్ని ఆచరించలేదు పైపెచ్చు నేను ధర్మాత్ముణ్ణి అన్ను అనుకుంటూ ఉన్నావు మరొక మంచి పని చేస్తున్నావు నిత్యం శివారాధన ఒకటి చేసుకుంటూ ఉన్నావు ఆ నిత్యం శివారాధన నిష్కామంగా చేస్తున్నావు తద్వారా నీకైతే మేలు జరిగే అవకాశం ఉంది ఈ రాక్షస వర్గం మాత్రం ఈ శత్రు దుర్భేద్యంగా నిర్మించుకున్నటువంటి ఈ త్రిపురాలు ఉండే ఉండే స్థితి కనిపించడం లేదు ఎందుకంటే ఒకటి ధర్మం సర్వాత్మన చ్యుతమైంది నువ్వు ధర్మాత్ముడు అనుకుంటున్నావు నీ యొక్క ధర్మం కూడా చ్యుతమైపోయిన జారిపోయింది నువ్వు కాస్త కోస్తూ ధర్మం ఉంది ఒకటి పరోపకారం చేశావు నిష్కామంగా పరమాత్మను ఉపాసన చేశావు ఈ రెండు గుణ ఈ రెండు గుణాలు నీలో ఉన్నాయి మిగతా అంతా దుర్మార్గమే మిగతా అంతా దుర్మార్గమే దేవతలను ఇబ్బంది పడుతున్నా రాక్షసులు మనుషులను ఇబ్బంది పడుతున్నా నువ్వేమీ పెద్దగా స్పందించలేదు అనుమోదించావా అన్నట్టుగా ఒప్పుకున్నావా అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నావు కాబట్టి రాజుగా నీ నువ్వు అధర్మాన్ని తెప్పావు ప్రజలు ధర్మాన్ని తెప్పారు కాబట్టి ఈ త్రిపురాలు ఉండటానికి వీల్లేదు ఈ త్రిపురాలను ఆశ్రయించినటువంటి రాక్షసులు కూడా ఉండటానికి వీల్లేదు కాబట్టి అవన్నీ కూడా ఈ ఉత్పాతాలు నీకు సూచిస్తూ ఉన్నాయి అని చెబుతూ పరమశివుడు తన పరివార సమేతంగా అతి దగ్గరలోనే ఉన్నాడు ఆయన పుష్యయోగం కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన ఆయన ఏ సన్నాహాలు చేసుకున్నాడో ఆ విషయాలను ఆయనకి చెప్పి చెప్పి అనతి కాలంలోనే పుష్యయోగం వచ్చిన సందర్భంలో ఈ త్రిపురాలను ఆ పరమశివుడు దహి దహించి తీరుతాడు అని చెప్పాడు అంత దుర్మ అంత నిక్కచ్చిగా చెప్పినప్పటికీ కూడా ఏ రాక్షసుడికి ఆ నారదుడిపై కోపం రాలా సఫలం ఆయన కూర్చుని ఉన్నాడు చుట్టూతా వాళ్ళ వాళ్ళ స్థాయికి తగ్గపెట్టి వాళ్ళు అందరూ కూర్చుని ఉన్నారు అందరూ రాక్షస గుణోపేతులే కానీ ఇంత నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్టుగా ఆ నారద మహర్షి చెబుతున్నప్పటికీ కూడా ఏ రాక్షసుడు కూడా ఆ నారద మహర్షిని తిట్టడం కానీ కోపంగా చుట్టడం కానీ ఏమీ చేయట్లేదు అది నారద మహర్షి యొక్క గొప్పతనం ఆయనకుండే సత్వగుణం ఆయన నిజమే చెప్పాడు అది రుజువర్ చెప్పడం కూడా చాలా రుజువుగా చెప్పాడు ఘోరంగా తిట్టు తిడుతూ చెప్పలేదు రుజుమార్గంగా చెప్పాడు చక్కని మాట తీరుతో చెప్పాడు ఆహ్లాదకరంగా చెప్పాడు సత్యమే చెప్పాడు మంచే చెప్పాడు ఇలా చెప్పాడు కనుక ఆ సహజంగా సత్ సాత్వికుడు కనుక ఆయన్ని ఎవరూ ద్వేషించలేదు మళ్ళీ నారద మహర్షి ఆసనం నుంచి లేచారు అందరూ లేచారు మళ్ళీ అందరూ సాష్టాంగ నమస్కారం చేశారు అందరినీ ఆశీర్వదిస్తూ నారద మహర్షి ఆ త్రిపురాల నుంచి బయటికి వచ్చేశాడు బయటికి వచ్చి ఎక్కడైతే ఈ పరమశివుడు ఉన్నాడో ఆ ప్రాంతానికి వచ్చాడు అది ఇలా వృత్త వర్షము అని పిలుస్తారట ఇది వర్షము ఈ మన ఈ భా భూభాగాన్ని భరతవర్షము భరతఖండము అని పిలుస్తుంటారు జంబూ ద్వీపము అని పిలుస్తుంటారు ఇలాగే భరతవర్షంలాగా ఇలా వృత్త వర్షం అనే మరొక ప్రాంతం ఉంది ఇంతకుముందే ఈ ఖగోళ విజ్ఞానాన్ని ప్రస్తావన చేసినప్పుడు ఈ వర్షాలు ఏమిటి ఖండాలు ఏమిటి ద్వీపాలు ఏమిటి అనే విషయం ఈ మత్స్యపురాణంలో వెనకడికి వచ్చి ఉంది ఆ ఇలావృత్త ప్రాంతం యొక్క గొప్పతనం ఏమిటంటే బలిచక్రవర్తి అక్కడే యజ్ఞానం చేశాడు అనేక యజ్ఞాలు చేశాడు బలిచక్రవర్తి యొక్క రాజ్యమే అది అని చెబుతుంటారు అక్కడే శ్రీమన్ మహావిష్ణువు వామనావతారాన్ని ధరించి బలిచక్రవర్తిని పాతాళానికి పంపించినటువంటి సన్నివేశం జరిగింది అని చెబుతుంటారు అనేకమైనటువంటి గొప్ప గొప్ప రాజులు అనేకమైన గొప్ప క్రతువులు ఈ ఇలావృత ప్రాంతంలోనే చేశారు అని ఈ పురాణం చెబుతున్నది ఆ ఆ స్థానంలో ఆ ఇలావృత ప్రాంతం ఆ ఇలావృత వర్ష ప్రాంతంలో పరమశివుడు ఆసన్నయుడు ఉన్నాడు ఆ యొక్క దివ్యమంగళ శోభను నారద మహర్షి చూసి దన్మయత్వానికి పొందాడు అది చాలా అద్భుతమైన వివరణ ఉన్నది మనం కూడా చెప్పుకున్నాం శుక్లము శుక్లపక్షము కృష్ణపక్షము అనేటువంటి కాలములు రథనేములుగా ఉన్నాయి ఈ ఈ రెండు కాలాలకు అధిష్టానభూత అధిదేవతలైనటువంటి సూర్య చంద్రుడు రథములు రథచక్రాలుగా ఉన్నారు ఇవంతా కూడా ఈ భూమిని అనుసరించి ఉంటాయి కాబట్టి ఆ భూమి అధికరణంగా ఉన్నది అంటే రథంగా ఉన్నది ఆ రథానికి ఏవైతే విమలాకాశంలో తిరుగుతూ ఉన్నాయో గ్రహాలు ఏవైతే మనకి కనిపిస్తున్నాయో గ్రహాలు శుక్రుడు గురువు అలాగే శని ఇత్యాది ఏడు ఆరు గ్రహాలు అవి స్తంభాలుగా ఉన్నాయి విమలాకాశమేమో ఆచ్ఛాదనగా ఉంది సిద్ధలోకాదులు దాని దానిపై కప్పుగా ఉన్నారు అక్కడ ధర్మమే గోపురంగా నిలిచి ఉంది ధర్మధ్వజం వేలాడుతూ ఉన్నది ఆ ధర్మధ్వజంపై సాక్షాత్ ధర్మస్వరూపుడైనటువంటి నందికేశ్వరుడు శూలాన ధరించి నుంచుని ఉన్నాడు ఇక అనేక దేవతల యొక్క స్వరూపాలు ఆయుధాలుగా ఆ రథాల్లో ఉన్నాయి విశేషించి సో విశేషించి అగ్ని సోమ విష్ణుదేవతాకమైన ఒక పాశం అదే ఒక బాణము వి సన్నద్ధంగా ఉంది ఏదైతే త్రిపురాసుర సంహారం కోసం దేవతలందరూ ఉపసద అనే ఒక ప్రక్రియను చేసి సంపాదించారో ఆ బాణం కూడా విశేషించి ఉంది మిగతా ఆయుధాలన్నీ ఉన్నాయి అలాగే నక్షత్ర మండలం మొత్తం కూడా ఆ రథానికి ఆభరణాలాగా వెలిగిపోతూ ఉన్నాయి ఇక అనేక రథాల విశేషాలు ఇంకా అనేకమైనటువంటి విశేషం ఆ రథంలో ఉంది చతుర్వేదాలే గుర్రాలుగా ఉన్నాయి సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మగారే సారథిగా ఉన్నారు ఆ యజ్ఞయాగాది అనుష్ఠానాలే యోక్త్రాలుగా పగ్గాలుగా ఉన్నాయి ఓంకారమే కొరడాగా ఉంది ఇత్యా ఇత్యాది అద్భుతమైనటువంటి వివరణ నేను మనం చేసుకున్నాం ఈ ఇటువంటి అత్యద్భుతమైన రథానికి రెండు పక్కల రెండు నాగులు ఉన్నాయి పెద్ద పెద్ద సర్పాలు ఉన్నాయి ఆ రథరక్షకుల అన్నట్టుగా అవి ఉన్నాయి బుసలు కొడుతూ ఉన్నాయి వాటి పక్కన అథర్వుడు అంగీరుడు అనే ఇద్దరు మహర్షులు దండపాణియ్ అంటే కర్రలు చేతపోటుకు పట్టుకుని చుట్టుతా నడుస్తు ఆ రథం చుట్టుతా తిరుగుతూ ఉన్నారు రథం వెనకాల వసిష్ఠాది మహర్షులందరూ ఎందరో సాధు పురుషులు ఉత్తమ సాధకులు అందరూ కూడా ఆ వెనకాల వేదమంత్రాలు చదువుతూ ఉత్తమోత్తమైన పద్యాలు చదువుతూ ఆ హరుడికి జయం జరగాలి ధర్మానికి జయం జరగాలని ఆశీర్వదిస్తూ ఆ ధర్మఘోష చేస్తూ ఉన్నారు దాని చుట్టూత మొదటగా పార్శ్వదులు శివపార్శ్వదులు అనే ఒక పరివారం ఆ వృత్తంగా ఆయన చుట్టూ తిరిగి ఉంది ఆ దాటిన తర్వాత ఇంద్రాది అష్టదిక్పాలకులందరూ వాళ్ళ వాళ్ళ సైన్యులతో ఆయా దిక్కులతో ఆయా వాహనాలపై ఆయా ఆయుధాలను ధరించి ఆయా శక్తి స్వరూపులై అక్కడ విరాజులుతూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఆయా కోణాల్లో ఉంటూ ఉన్నారు వాళ్ళ చుట్టూ దేవతాసేన మూగి ఉంది వాళ్ళు కూడా వృత్తాకారంలో ఉన్నారు వాళ్ళ చుట్టూ ఈ ప్రమథ గణాలు గణాథ గణ గణనాథులు అనే రెండు వృత్తాలు చిరిగి ఉన్నాయి ఇలా విస్తీర్ణమైనటువంటి సేనతో సుమారు కోట్లాను కోట్ల సేనతో ఆ శివ పరివారం అక్కడ విరాజులుతూ ఉంది శివుడు అసలే ఆనంద స్వరూపుడు ఎప్పుడు కూడా సంతోషిస్తూ ఉంటారు ఆ పరమాత్మ యొక్క సంతోషాన్ని చూసి ఆయనను ఆశ్రయించి ఆయన చుట్టూతో ఉన్నటువంటి పరివారం మొత్తం కూడా ఆనందంలో మునిగి తేలుతున్నారు హరహర శబ్దాలు చేస్తున్నారు జే జయ ధ్వనులు చేస్తున్నారు ఆ శబ్దాలకు మరింత ఉత్సాహంతో ఆ పరమాత్మ చిరునవ్వులు చింతిస్తున్నారు అందరూ ఆ రాక్షసులపై యుద్ధానికి చాలా సన్నద్ధంగా సిద్ధంగా ఉన్నారు సరే ఇంతలో విశేషం మయుడు అనే రాక్షసుడు చాలా ధర్మాత్ముడు అనే తోరకు చెప్పుకున్నాం కదా అతని స్వభావం ఇప్పుడు బయటపడుతోంది నారద మహర్షి త్రిపురాల నుంచి బయటకు వచ్చిన తర్వాత నారద మహర్షిని ఎవరూ ఏమీ తిట్టలేదు అంతవరకు ధర్మబద్ధంగా వ్యవహరించండి అని చాలాసార్లు చెప్పినటువంటి ఈ మయుడు ఆ క్షణంలో ఈ రాక్షసులందరినీ సమావేశపరిచి ఒకప్పుడు మనం తక్కువ వాళ్ళం అంటే అల్ప సంఖ్యాకులం ఇప్పుడు మనకు కూడా సంతతి బాగా పెరిగింది మనం దేవతలతో ఇప్పుడు దేవతల ఎంత సైన్యం ఉందో అంతకన్నా తక్కువ సైన్యం మనకి లేదు పైపెచ్చు మనం చాలా ప్రబలమైన ఆయుధాలను సమకూర్చుకున్నాం ప్రబలమైన రక్షణ వ్యవస్థలో ఉన్నాం పైపెచ్చు మనం దృఢకాయలం తెలివైన వాళ్ళం కూడా కాబట్టి మనం దేవతలతో యుద్ధానికి సిద్ధమవుతాం మీరు ఆయుధాలు పట్టండి మీ యొక్క నైపుణ్యాన్ని చూపించండి అని చెబుతూ చాలా విషయాలు వరుసగా చెబుతూ మనకు రెండు ఉపాయాలు ఉన్నాయి ఒకవేళ మనం దేవతల చేతను ఓడిపోయామా వీరస్వర్గం వస్తుంది ఒకవేళ దేవతలే మన చేతిలో ఓడిపోయారా అప్పుడు త్రిలోకాధిపత్యం మనకే వస్తుంది ఎటు చూసినా స్వర్గం మనకే వస్తుంది కాబట్టి ఏమాత్రము సందేహించకుండా వాళ్ళు శక్తివంతులు అనే సందేహించకుండా ఆయుధాలు పట్టండి యుద్ధానికి సిద్ధమవ్వండి అనే విషయాలు బోధిస్తున్నాడు ఎందుకు సహజమైన రాక్షస ప్రవృత్తి అది ఇంతవరకు తన సాధన ద్వారా తన రాక్షసత్వాన్ని ఆయన అణుచుకున్నాడే తప్ప కోలేదు సమూలంగా తీసివేయలేదు రాక్షస గుణాన్ని అలాగే ఆయన మెయింటైన్ చేశాడు అది ఒక్కసారిగా ఇప్పుడు ఆ తన తనను ఆశ్రయించినటువంటి ఎవరి కోసమైతే తాను ఎంత తాపత్రయపడుతున్నానో మోహావేశం అది మోహావేశం వాళ్ళ రక్షణ కోసం ఆయనకున్న ఆ దైవీకత్వం పక్కకి వెళ్ళిపోయింది రాక్షసత్వం బయటికి ఆ తామసత్వం బయటికి ఎగిసిపడింది ఆ రా అసశతలైన రాక్షసత్వాన్ని చూపించేశాడు మీరు ఆయుధాల పట్టండి దేవతలతో యుద్ధానికి సన్నద్ధం అవ్వండి అని చెబుతాం ఏ విధంగా దేవతలు ఉంటారు ఇతను ఒకప్పుడు దేవతలకు స్నేహి స్నేహితుడిగానే వ్యవహరించేవాడు కదా వాళ్ళ భవంతి నిర్మాణాన్ని కూడా చేశాడుగా కాబట్టి దేవతల యొక్క విషయాలను కొన్ని ఈనికి తెలుసు కాబట్టి దేవతలు ఏ సందర్భంలో ఎలా వ్యవహరిస్తారు ఆ సమయంలో ప్రతిఘటించడానికి రాక్షసులైన మనం ఏ విధంగా వ్యవహరించాలి ఎటువంటి ఆయుధ ప్రయోగాలు చేయాలి దేవతలను ఎక్కడికి తీసుకురావాలి ఎటువంటి మోసం చేయాలి ఈ విధమైన ఈ విధమైనటువంటి మాటలన్నీ వాళ్ళకు ఉపా చెప్పాడు ఏవైతే యుద్ధానికి పనికొస్తాయో అటువంటి ఉపాయాలని ఆయనకి విస్తారంగా చెప్పుకుంటూ వచ్చాడు సరే నారదుడు వచ్చాడు నారదుడు వచ్చి పరమశివుడికి నమస్కారం చేసి వాడికి మంచి మాటలు చెప్పాను అతను వినిపించుకున్నట్టుగా లేదు అని అన్నాడు పరమశివుడు ఏమీ చేయలేదు కేవలం చిరునవ్వును అందించాడు ఇంతలోనే వీళ్ళున్న ప్రాంతానికి దూరం కొంత దూరంలోనే ఆ త్రిపురాలు కనిపిస్తూ ఉన్నాయి చెప్పుకున్నా త్రిపురాలంటే మూడు నగరాలు సుమారు ఒక్కొక్క నగరం ఐదు వందల కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుందేమో ఐదు వందల కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న మూడు నగరాలు ఒకటి ఇనుపుగా ఇనుపతో నిర్మాణం చేసింది మరొకటి వెండితో నిర్మాణం చేసింది మూడవది బంగారంతో నిర్మాణం చేసింది అవి సంచారశీలంగా ఉంటాయి విశృంఖలంగా తిరుగుతూ ఉంటాయి ఆ తిరుగుతూ 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 ఆ విమలాకాశంలో కనిపించాయి కనిపించగానే పరమశివుడు చూశాడు చూసి ఆ తన సైన్యాన్ని హెచ్చరిక జారీ చేశాడు తన సైన్యానికి హెచ్చరిక జారీ చేసి ఇంకా యుద్ధానికి సిద్ధమవ్వండి అదిగో రాక్షసులు వచ్చేస్తున్నారు అని చెప్పాడు చెబుతూ ఈ పరమశివుడు దేవేంద్రుణ్ణి పిలిచి ఒక ఉపాయం చెప్పాడు రాక్షసులని మనం త్రిపురాలలో ఉన్నంత ఉన్నంత వరకు ఏమీ చేయలేము అది వాళ్ళకి రక్షణ వ్యవస్థ కలిగినటువంటి కంచుకోట ఒక కోట దాంట్లో ఉన్న వాడు వెళ్ళిపోతే మనం వాళ్ళు ఏమీ చేయలేము కాబట్టి బయటికి వచ్చిన రాక్షసులు మళ్ళీ లోపలికి వెళ్ళకుండా ఉండేట్లుగా ఏర్పాటు చెయ్యి అని చెప్పాడు దే పరమశివుడి యొక్క ఆజ్ఞను శిరసా వహించిన దేవేంద్రుడు ఒక్క ఉపాయం చేశాడు ఏం చేశాడు అంటే ఆ తూర్పు భాగంలో ఉండేటువంటి కొంత సైన్యను సైన్యాన్ని మొదటగా ముందుకు తీసుకువెళ్ళాడు ఆ సైన్యం వాళ్ళతో చెప్పారు రాక్షసులు మన మీదకు వస్తారు వచ్చినప్పుడు మధ్యలో ఉండేవాడు అలాగే ఉండండి పక్కనుండేవాళ్ళు కొద్దిగా కొంతమంది ఇటుపక్కకి ఇటుపక్కకి జరిగి వెనకాల ముట్టడి చేయండి ఆ రాక్షసులు ఏ విధంగా మళ్ళీ ఆ త్రిపురాల్లోకి చోరబడకుండా ప్రయత్నం చేయండి అని చెప్పాడు విచిత్రం ఏమిటంటే రాక్షసులు ఘోరమైన శబ్దాలు చేస్తూ మంచి ఘోరమైన ఆయుధాలను చేస్తూ ఆయుధాలను పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఒక్కొక్కడి ఆకృతి పర్వతాలకన్నా మించిపోయి ఉన్నాయి ఒక్కొక్కడి ఆకృతి నల్లగా ఉన్నాయి భయంకరంగా ఉన్నాయి వాళ్ళని చూస్తేనే భయం వేస్తుంది అటువంటి ఆకృతులు కలిగిన వాళ్ళు దృఢకాయలు పరిగెత్తుకుంటూ ఆయుధాలను పట్టుకుంటూ వస్తున్నారు పట్టుకురావటం వాళ్ళు విచిత్రంగా ఎలా వచ్చారంటే వాళ్ళు రావడం రావడం చంద్రాకృతి అర్ధచంద్రాకారంగా వచ్చారట బయటికి వాళ్ళ యొక్క యుద్ధం ఇది అది విస్తారంగా చెప్పుకుంటూ వచ్చారు అర్ధచంద్రాకృతితో బయటికి వచ్చారట దేవేంద్రుడికి ఏం చేయాలో తోచలేదు ఆ ఇంతలో ఆ రాక్ష ఆ రాక్షస సేన ఈ దేవేంద్ర సేనపై విరుచుకుపడింది ఆ క్షణంలో దేవేంద్రుల దేవేంద్రుల వారి యొక్క సైన్యం కొద్దిగా శిథిలమైంది ఆ తర్వాత ఏం జరిగింది అనే అంశాన్ని ఆ యుద్ధ ప్రస్తావన ఎలా జరిగిందనే అంశాన్ని రేపటి రోజు మనం ప్రస్తావన చేసుకుందాం ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి దుఃఖం వేసినా ఎటువంటి ఇబ్బంది కలిగిన మనకి మనను రక్షించేటువంటి ఒక ఆయుధం పరమాత్మ మనకి చాలాసార్లు చెప్పాడు మనకి తెలిసినప్పటికీ కూడా మనం వాడుకోకుండా దాన్ని ఉపేక్ష చేస్తూ మనం ఎదిరిళ్ళి కష్టాలను సంపాదిస్తూ ఉన్నాం కొద్దిగా విజ్ఞతతో వ్యవహరించి ఆ ఆయుధం ఏంటని విచారణ చేస్తే సులభతరమైన ఉపాయం నామస్మరణ అందుకనే వ్యాస పరమాత్మ చెబుతూ ఆర్తా విషన్నా శిథిలాశ్చీతా ఘోరేషుచ వ్యాధిషు వర్తమానా సంకీర్త్యనారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి అని చెప్పాడు ఈ శ్లోకాన్ని మనం రోజు చదువుతూ ఉంటాం ఆ శ్లోకార్థాన్ని కూడా మనం తెలుసుకున్నప్పటికీ కూడా ఆ నామస్మరణ చేయడమే మనకి పెద్దదైన ఆయుధము అనే విషయాన్ని మనం మరిచిపోయి మనం అకారణంగా దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నాం ఇకపై ఇటువంటి పని చేయకుండా కొద్దిగా విజ్ఞతను సంపాదించి ఆ నామస్మరణ చేయడమే మన యొక్క మనకు సుగమమైన దారి అని చెబుతూ ఆ నామస్మరణ చేయడం మన సామర్థ్యానికి తగ్గ తగ్గినట్లు తగ్గు మన సామర్థ్యానికి తగినట్లుగా ఆ పరమాత్మను ఉపాసన చేస్తూ ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది మనం సుఖంగా ఉండే ప్రయత్నం చేద్దాం అని చెప్పుకుంటూ स्वस्ति प्रजाभ्य पिपालतामें नारेण महिमहिषा गोब्राह्मणेभ्य शुभमस्त लोकास् समस्ता सुखि नुयकांताय कल्याणन धेर्थि श्रीवेक निवास श्रीनिवासा मंगल